తాడేపల్లిగూడిలో వేయించేసి ఉన్న శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రుల సందర్భంలో 5వ రోజైన ఈ సోమవారం రోజున మహాలక్ష్మి అవతారంతో దేదీప్యమానంగా కరెన్సీతో దేవాలయాన్ని అమ్మవారిని అలంకరించిన చైర్మన్ శ్రీ అంజిబాబు గారికి పట్టణ ప్రజల తరపున పోలీస్ శాఖ తరపున హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఘనంగా దేదీప్యమానంగా ఈరోజు ఈ కుంకుమ పూజ కూడా కార్యక్రమాన్ని తలపెట్టి దిగ్విజయంగా జరిపించే సందర్భంలో వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పట్టణ ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. దసరా మహోత్సవాల సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు మా మిత్రులు శ్రీరంగ వన్యబాబు గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజల సహకారంతో అమ్మవారి దయతో అత్యంత వైభవంగా జరగడం జరుగుతుంది. ఈరోజు దసరా మహోత్సవాల సందర్భంగా 5వ రోజు అమ్మవారిని మహాలక్ష్మి అలంకారంలో అలంకరించడం జరిగింది. అదేవిధంగా కుంకుమ సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుంది. 1000 మందికి పైగా మహిళలు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కావున భక్త మహాశీలంతా కూడా విచ్చేసి అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరి ప్రార్థించున్నాం. జై బలుసులమ్మ తల్లి.
ఏ సంజు సంజు సాష్టాంగ నమస్కారం సమర్పయామి. శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో ఈవేళ ధనలక్ష్మి అవతారంతో బలుసులమ్మ గారు మనకి కనపడుచున్నారు. మరి ఈ యొక్క బలుసులమ్మ ఆలయాన్ని శ్రీరంగం అంజబాబు మరియు చిట్టిబాబు జయప్రకాష్ గారు మరియు వారి మిత్రబృందం నీలం సురేష్ గారంతా కలిసి మరి అహోరాత్రులు కష్టపడి ఈ యొక్క సుమారు ఈ యొక్క ధనలక్ష్మి అవతారం 26 లక్షలు వెచ్చించి వేళ ఇవన్నీ చేస్తూ ఉంటే మరి ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి విధానం ఎక్కడా లేదు. మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం కూడా ఇంత వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఇంత దేదీపిమానంగాను
ఇంత పూర్వవిభావం తీసుకొచ్చే విధంగా వాళ్ళు చేస్తున్నందుకు ఆ కమిటీ సభ్యులకు మొత్తం ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా శుభాభివందనలు తెలుపుతున్నాను.